గురునానక్ బస్సా గురునానక్ ఒకసారి కాలినడకన ప్రయాణం చేస్తూ ఊరూరు తిరుగుతూ తన బోధనలు అందిస్తూ ఉన్నారు ఎంతో కరుణ ధైర్యం గల వ్యక్తి ఆయన రెండు ఉన్నాయి అలాగే ఆయన అంటే మాకు ఇష్టం చాలా ఇష్టం మాకు ఎందుకంటే ఆయన ఎప్పుడూ చిరునవ్వుతో సౌమ్యంగా ఉండే సాధువుల్లో ఒకరు కాదు ఎప్పుడు కఠినంగా ఉండాలో ఎప్పుడు సౌమ్యంగా ఉండాలో ఆయనకు బాగా తెలుసు అసలేని విషయం అదే అయితే ఒకరోజు ఒక ఊరిలో ఒక వ్యక్తి ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు అతను ఆ ప్రాంతంలోనే గొప్ప ధనికుడు కొన్ని రోజులు ఆ ఇంట్లో అతిథిగా ఉన్నారాయన అక్కడి నుండి వెళ్ళేటప్పుడు గురునానక్ ఆ వ్యక్తికి ఒక సూది ఇచ్చాడు ఒక సూది బట్టలు కుట్టుకునే సూది ఇచ్చాడు దీన్ని నీ దగ్గర ఉంచు మళ్లీ నన్ను కలుసుకున్నప్పుడు దాన్ని తిరిగి నాకు ఇచ్చేసాయి అప్పటిదాకా నీ దగ్గరే ఉంచు అన్నారు ఒక సూది బంగారు సూదేం కాదు మామూలు సూదంతే అతను ఆ సూదిని తీసుకుని తన దగ్గర ఉంచుకున్నాడు అయితే గురువుగారు వెళ్ళిపోయిన తర్వాత ఇతను తన భార్యతో ఇదిగో గురువుగారు నాకు ఒక సూది ఇచ్చారు నన్ను దాన్ని జాగ్రత్తగా ఉంచి తర్వాత ఆయనకి ఇవ్వాలని అన్నారు అతని భార్య అతనికంటే కొంచెం తెలివైన అతని భార్య సాధారణంగా వాళ్ళు అలాగే అనుకుంటారు కదా అప్పుడు ఆమె మూర్ఖుడ గురువుగారి దగ్గర నుండి ఇదెందుకు తీసుకున్నాం అటువంటి వ్యక్తి నుండి నువ్వు ఏదైనా తీసుకుంటే గనుక ఒకవేళ ఆయన వయసు పైబడినవారు కదా ఆయన చనిపోతే నువ్వు ఈ సూదిని తిరిగి ఇవ్వలేకపోతే అప్పుడేం చేస్తావు నువ్వు నువ్వు ఎప్పటికీ రుణపడి ఉంటావు కదా గురువుగారి దగ్గర నుండి ఈ సూది తీసుకున్నందువల్ల ఎందుకు తీసుకున్నావు అటువంటి వ్యక్తి నుండి నువ్వేమీ తీసుకోకూడదు మనం ఆతిథ్యం ఇవ్వడం వేరు కానీ అటువంటి వారి నుండి ఎప్పుడు ఏమీ తీసుకోకూడదు ఒకవేళ ఒకవేళ ఆయన చనిపోతే ఈ సూదిని ఈ సూదిని స్వర్గానికి తీసుకెళ్లి అక్కడ దీన్ని ఆయనకి ఇవ్వలేవు కదా ఈ సూదిని స్వర్గానికి తీసుకెళ్లి తిరిగి ఇవ్వడం వీలు కాదు కాబట్టి నువ్వు ఎప్పటికీ రుణపడి ఉంటావు అని అన్నారామె ఆ ఒక్క కర్మను నువ్వు తీసేయలేవు దానివల్ల దానివల్ల వెయ్యి జన్మలెత్తాల్సి రావచ్చు ఇదేమీ మంచి విషయం కాదు ఎలాగోలా ఆయన ఎక్కడున్నారో కనుక్కొని వెంటనే అతనికి తిరిగిచ్చేసే అందే అప్పుడు ఇతను గురువుగారి కోసం ప్రయాణం మొదలుపెట్టాడు గురువుగారు వేగంగా నడుస్తున్నారు మొత్తానికి కొన్ని నెలల తర్వాత గురువుగారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఆయనతో ఇలా అన్నాడు గురువుగారు గురుగారు ఈ సూదిని నా వద్ద ఉంచుకోవాలనుకోవడం లేదు ఎందుకంటే మీరు వయసు పైబడిన వారు కదా ఒకవేళ మీరు చనిపోతే అప్పుడు నేనెప్పటికీ రుణపడిపోయి ఉంటాను కదా పోనీ పోనీ ఈ సూదిని స్వర్గానికి తీసుకొచ్చి అక్కడ మీకు తిరిగి ఇద్దామా అంటే అది వీలు కాదని నాకు తెలుసు అన్నాడు అప్పుడు గురునానకే ఉన్నారంటే అయితే నీకు తెలిసి ఈ సూదిని స్వర్గానికి తీసుకెళ్ళలేవని నీకు ఆ విషయం తెలుసు అనమాట అప్పుడు అతను అవును అన్నాడు మరి ఓ సూదిని కూడా తీసుకెళ్లలేవని నీకు తెలిసినప్పుడు నువ్వు ఇవన్నీ పోగు చేసుకోవడం ఎందుకయ్యా వాటిలో దేన్ని తీసుకువెళ్ళలేవు ఒక సూదినే తీసుకెళ్లలేనప్పుడు ఖచ్చితంగా దేన్ని తీసుకెళ్లలేవు కదా అన్నాడు అప్పుడు ఇతనికి విషయం అర్థమైంది ఆయన పాదాలపై పడి నమస్కరించి ఇంటికి తిరిగెళ్ళాడు అమ్మగలిగినదంతా అమ్మేశాడు తన కుటుంబానికి తనకి అవసరమైనదేదో అది మట్టుకు ఉంచుకున్నాడు మిగిలిందంతా అమ్మేశాడు ఎందుకంటే ఆ సమాజం మొత్తం పేదరికంలో ఉంది కాబట్టి ఆయన అక్కడ ప్రజల శ్రేయస్సుకై ఏవి అవసరమో అవన్నీ కడుతూ పోయాడనమాట ఇన్నాళ్లుగా ప్రజలు పేదరికంలో ఉంటున్నారు ఇతను మాత్రం పోగు చేస్తూ పోయాడు ఈ ప్రపంచం ఓ పరిమితమైన ప్రదేశం ఈ గ్రహం ఓ పరిమిత వనరు ప్రతి వ్యక్తి అంతం లేకుండా పోగు చేసుకుంటూ పోతే జరిగేదల్లా ఇబ్బందులు బాధలు మాత్రమే ఇంకేమీ ఉండదు ప్రతి వ్యక్తి కూడా తనలో తాను సరే నాకింతవరకు అవసరం ఇంతకు మించి నేను పోగు చేసుకోను తక్కిన నా సామర్థ్యాలన్నీ అందరి శ్రేయస్సు కోసం నేను ఉపయోగిస్తాను అనే ఈ ఆలోచన ఏ వ్యక్తిలో అయితే రాదో అతను తనకి ఇంకా ప్రపంచానికి ఒక విపత్తుగా మారిపోతాడు ఈ గ్రహం మీద ఉన్న విపత్తు అది భూకంపం కాదు భూకంపం కాదు అగ్నిపర్వతం కాదు సునామి కూడా కాదు నిజమైన విపత్తు ఏంటంటే మానవుల అజ్ఞానం అదే అసలైన విపత్తు అజ్ఞానం అనేదే ఏకైక విపత్తు జ్ఞానోదయం అనేది ఏకైక పరిష్కారం వేరే ఏ పరిష్కారం లేదు దయచేసి గమనించండి కాబట్టి ఆధ్యాత్మిక ప్రక్రియ సజీవంగా ఉండాలంటే ఇది అన్నీ వదిలేయడం గురించి కాదండి ఇది కేవలం వివేకంతో జీవించడం గురించి పాశ్చాత్య మేధావులు తప్పుడు పదాలను దానిపై ఆపాదిస్తూ వచ్చారు భారతదేశంలో ఏ భాషలో కూడా రినన్సియేషన్ అనే మాటే లేదు మీకు తెలుసో లేదో అవును సంస్కృత భాషలో రినన్సియేషన్ అనే పదమే లేదు నమ్ముతారో లేదో బయట నుంచి వచ్చిన మేధావులు ఓ అతను పరిత్యాగం చేశాడు అన్నారు లేదా అతను విశ్వం మొత్తాన్ని అక్కును చేర్చుకున్నాడు మీరేమో అతను వదిలేశాడు అంటున్నారు అది వారు అర్థం చేసుకున్నది ఎందుకంటే మీ దృష్టిలో ఈ గ్రహం మీద ఇంత భాగం నాది అనుకోకుండా మీరు జీవించలేరు కానీ మరొకరు విశ్వం మొత్తాన్ని అక్కును చేర్చుకున్నారు కాబట్టి అతనికి దేన్నో పోగు చేసుకోవాలన్న ఆలోచనే రాదు ఎందుకంటే ఈ నక్షత్రాలన్నీ ఆయనవే ఈ పాల పొంత మొత్తం అతనిదే కాబట్టి అతను ఏదో ఒకదాన్ని పోగు చేసుకుని తన జేబులోనో బ్యాంకులోనో ఉంచుకోవాల్సిన అవసరం ఉందనుకోడు అతనులో అసలు ఆ ఆలోచన తలెత్తదు ఇది పరిత్యాగం కాదు కాబట్టి ఇది జీవితాన్ని అంతర్గత దృక్పథంతో అర్థం చేసుకోవడం బయట వస్తుగతంగా చూడడం కాదు ఎందుకంటే వస్తువుల పరమైన మీ అవగాహన మనుగడకు మాత్రమే సరిపోతుంది జీవితానికి సంబంధించిన ఒక అంతర్గత దృక్పథం అవసరం